ల్యాండ్ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా 70 ఎకరాల భూమి ఎస్టీలైన మాదిగలకు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఎంత అన్యాయం అంటే మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అణగారి వర్గాలన వాళ్ళకి ఒక స్కీమ్ కింద గవర్నమెంట్ భూమి ఇచ్చినందున వాళ్ళకు మభ్యపెట్టి వాళ్ళ దగ్గర 100,000 రూపాయలు 20,000 30,000 రూపాయలు ఇచ్చి 20,000 30,000 ఇచ్చి వాళ్ళ భూమి లాక్కొని ఒక ఎకరము దాదాపు 30 లక్షలకు పోతుంది ఇక్కడ. అంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అందుకేనా ఈ రాజ్యాంగం ఉన్నది. దయచేసి మిమ్మల్ని ఒకటే నేను ఇక్కడ హెచ్చరిస్తున్నా, ఎవరైతే అధికారులు గాని అక్కడ ఇక్కడ రాజకీయ వేతలే గాని ఎవరైనా సరే ఎవరిని మేము సహించము. మా ఎస్సీలకు ఏవైతే భూములు ఇచ్చారో ఖచ్చితంగా మా భూములు మాకు రావాలి. మా డిమాండ్ మాకు వచ్చే వరకు, మా భూములు మాకు వచ్చే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక రఘునాథ్పల్లి ఎంపీపీని ఖచ్చితంగా మా సామాజిక వర్గానికే కాదు ఎస్టీలకు గాని బీసీలకు గాని ఎవరికి గాని అన్యాయం జరిగినా ఇక్కడ 110 ఎకరాల భూమి ఏదైతే గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ చేసిందో ఆ డిస్ట్రిబ్యూషన్ మేరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. పట్టా చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా పట్టా చేయాలి. ఆ ప్రొసీడింగ్ లెటర్స్ ఎవరెవరి దగ్గర ఉన్నాయి అందరి దగ్గర మేము కలెక్ట్ చేస్తున్నాము. అసలు ఏం జరిగింది, ఏ విషయం ఇది, జిల్లా పరిషత్ లో కూడా మేము రేజ్ చేస్తాము. ఖచ్చితంగా ఎస్సీలకు ఈ భూమి ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాము. ఖచ్చితంగా కబడ్దార్ ఎవరైనా సరే అది ఎస్సీల భూమిలో జోలికి వస్తే ఎవరు వదిలిపెట్టము. మా భూములు మాకు ఇవ్వాలి, మాకిచ్చిన ప్రకారంగా మా న్యాయ ప్రకారంగా ఏవైతే భూములు ఇచ్చిండ్రో ఆ భూములకు మీరు అందరం పట్టాదారులు చేయాలి. చేయకపోతే ఏ దానికైనా ఆ దానికైనా మేము సిద్ధంగా ఉంటామని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. Thank you.